ఇలాగె వాక్యాన్ని తీసుకున్నాం తర్వాత సియోను నివాసులారా సియోను నివాసులారా నేను వచ్చి నేను వచ్చి నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును మీ మధ్య నివాసము చేతును సంతోషముగా నుండి సంతోషముగా మీరు ఉండి పాటలు పాడుడి పాటలు పాడండి ఇదే యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేస్తాను సంతోషముగా ఉండి మీరు పాటలు పాడుడి పాటలు పాడండి మీకు వచ్చినవి పాడండి నాకు రాదు కదండి అంటాం మనం దేవుడే అన్నాడు చెప్పండి ఆయన మీ మధ్యలో గొప్ప కార్యాలు చేయడానికి వస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎందుకంటే ఇక శత్రువు అనే వాడు మీ మధ్యలో ఉండకుండా శత్రువు ఎన్నడూ మీ మీద వాడి యొక్క కుయుక్తి మీ మీద ఉపయోగించకుండా ఆయన రాజ్యము మీ మధ్యలో ప్రకటింపబడుచున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి 13వ వాక్యం అక్కడ సకల జనులారా యెహోవా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు విడిచి వస్తున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి మౌనముగా ఉండండి సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధి మీరు ఎలా ఉండాలి చెప్పండి మౌనముగా ఉండండి అన్ని సమస్తము ఎరిగినవాడు మీకు తలంపులు రాకక మునిపే మీ మనస్సాక్షిని ఆయన ఎరిగినవాడు కనుక మీరు ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి ఆయన వాక్యాన్ని వినండి ఆయన మాటను మీరు శ్రద్ధగా విని మీరు మిమ్ములను మీరు లోబరుచుకునండి దేవుడు మిమ్ములను ఏలనయ్యి ఉన్నాడు కనుకనే చూడండి జకరయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యం అక్కడ యెహోవా 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 సర్వలోకమునకు రాజయ్యుండును రాజయ్యున్నాడు ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు ఒక్కటే అనియు తెలియబడును తెలియబడుతున్నది 8వ వాక్యం కూడా చూడండి అక్కడ ఆ దినమున జీవజలములు ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారిసగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును వేసవి కాలమందు చలికాలమందును అలాగుననే జరుగును చలికాలము గాని వేసవికాలము గాని దేవుడు మీ మధ్యలోనికి రానయ్యి ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆ దినము ఎలా ఉంటుందో చెప్పండి దేవుడే అన్నా చెప్పండి ఆ దినము జీవ జలములు యెరూషలేములో నుండి సగభాగము తూర్పునకు సగభాగము పడమటి ప్రవాహముగా ప్రవహిస్తుంటాయి దేవునికి స్తోత్రము అలా సగభాగము తూర్పునకు సగభాగము ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి పడమటి దిక్కుకు వెళుతున్నాయి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆనాడు యెహోవాయే సర్వ లోకానికి రాజయ్యున్నాడు ఆ దినమున ఆ యెహోవా ఒక్కడే ఆయనకు పేరు ఒక్కడే దేవుడంటే దేవుడు ఒక్కడే ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడే రాజు ఈ భూమిని స్థాపించిన వాడు ఈ భూమి మీద మనుషులను కలగజేసిన వాడు అలాగే సమస్త సృష్టికి రారాజు ఒక్కడే అని తన్ను తాను రుజువు చేసుకునే సమయము ఆసన్నమయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక మీరేం చేయాలి చెప్పండి ఆనందముగా సంతోషముగా సియోను నివాసులారా మీరు వచ్చి నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషముగా నుండి మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి మీ సంతోషాన్ని పరిపూర్ణం చేసి రోజు ఆసన్నమయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము
అరే దేవుని గురించి నిరీక్షణ కలిగిన వారు నీతి కొరకు జీవించేవారు నీతి విషయములో శ్రమలను అనుభవించేవారు నీతి కొరకు నీతిమంతులకు కలుగు ఆపతలు అనేకము కలుగును వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపించి రక్షిస్తాడు అని లేఖనము నెరవేరే దినము ఆసన్నమయ్యి ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆ దినము భూమి మీద సమస్త జనులు కూడా ఆయనను విసర్జించిన వారు ఆయన మాటను లోబడని వారు ఆయన చిత్తమునకు ఎన్నిసార్లు వారిని క్షమించిన లోబడని వారు వారేం చేస్తారు చెప్పండి వారు ఆ దినము గుండెలు కొట్టుకుంటారంట వారి రొమ్ము కొట్టుకుంటారంట అయ్యా నీ మాట వినలేకపోయామయ్యా మమ్మల్ని క్షమించయ్యా ఇప్పుడైనా నీ సన్నిధిలో చేర్చుకోయ్యా అని వారు రొమ్ము కొట్టుకుంటారు కానీ వారికి అవకాశం దొరకని దొరకదు ఇదే మీకు అనుకూల సమయం దేవునికి సోద్రము హల్లెలూయా ఈ సమయములో సంతోషముగా ఉండండి నా సన్నిధికి రండి పాటలు పాడండి ఉత్సాహంగా ఉండండి ఆయన సన్నిధిలో మౌనముగా ఉండండి ఆయన ఒక్కడే రాజు ఆయన జలములు భూమి మీద వ్యాపించనయ్యున్నాయి తూర్పు తట్టు పడమట తట్టు ఆయన యెరూషలేములో నివాసమును చెరపరచనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా సకల గోత్రముల వారు వారు చూసే సమయము ఆసన్నమయ్యి ఉన్నది సకల నేత్రాలు ఈ భూమి మీద సర్వ శరీరులు ఆయనను చూసే సమయము ఆసన్నమయ్యి ఉన్నది ఒకప్పుడు ప్రభు మన మధ్యలో ఎలా వచ్చాడు చెప్పండి పసి బాలుడిగా వచ్చాడు పసి బాలుడిగా మన మధ్యలో వచ్చాడు ఆయన వచ్చి ఆయన శరీరములో మనతో శరీరము ధరించుకుని మన కొరకు ఆయన ఈ లోకములో నిన్ను బలపరుస్తాని పరలోక సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని నీకు బయలుపరిచి నా రాజ్యములో నీవు ఇలా ఉండాలి అని సువార్త ప్రకటించి ఆయన ఆశ్చర్య కార్యములన్నీ నీకు తెలియజేసి ఏం చేస్తారు చెప్పండి ఆయన తండ్రి పంపిన చిత్త ప్రకారము ఆ పనిని ముగించి పరలోకములో మహిమలో కూర్చుని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సకల గోత్రముల వారు సకల మనుష్యుడు ఈ భూమి మీద ఆయనను విసర్జించిన వారు చూస్తారు ఆయనను ఆరాధించేవారు చూసే సమయము ఆసన్నమయ్యి ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు సామెతల గ్రంథం చూడండి 22:6 చూడండి లూకా సువార్త 2:49 కూడా దానిలో నుండి తొలగిపోడు ఏ మార్గములో నీ బిడ్డలను నడిపిస్తున్నావు ఏ మార్గములో నీవు నడుస్తున్నావు నీ బిడ్డలను ఏ రీతిగా నడిపిస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు లూకా సువార్త చూడండి 2:49 ఆయన 49వ వాక్యాన్ని చూడండి ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి మీరు నన్ను ఏలా వెదుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా మీకు తెలియదా అని వారితో చెప్పెను అని వారితో చెప్తున్నాడు యేసు ప్రభువారు అక్కడ ఆయన పసి బాలుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 5-7 చూడండి ఏప్రిల్కు రాసిన పత్రిక కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు ఇలాగు ఆయన చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని బలి
అర్పణయిక నీవు కోరటం లేదు కాని నాకు ఒక శరీరమును అమర్చితివి నాకు ఒక శరీరమును నీవు అమర్చి ఉన్నావు పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు నీకు ఇష్టమైనవి కావు కావు అప్పుడు నేను అప్పుడు నేను గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారముగా దేవా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నీ చిత్తము నేను భూమి మీద నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని అని ఉన్నాడు యేసు ప్రభువార్ ఆయన ఇదివరకు ఏమై ఉన్నాడు చెప్పండి వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము తిరిగి మరలా శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన శరీర దారిగా వచ్చిన తర్వాత అది లేఖనం ఆ లేఖనాన్ని బట్టి ఆయన అంటున్నాడు ఇదిగో నీవు బలులను దహన బలులను కోరలేదు కాని నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు ప్రభువా నీ కార్యములు నెరవేరుస్తాని నీవు నా గురించి గ్రంథపు సుట్టలో ఏమి రాచి ఉన్నావో వాటిని నేను నెరవేరుస్తాను ఈ రోజు నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు దేవునికి స్తోత్రము అలాగే ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందుడు ఆయన శక్తి కలిగిన దేవుడు అలాంటి దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడటానికి ఆయన పరలోకములో ఉన్న మహిమను కనపరుస్తాను పరలోకములో ఉన్న శక్తి నీవు కోల్పోయిన మహిమను తిరిగి మరలా నీకు తెలియచేయడానికి యేసు ప్రభువారి లోకములో ఆయన గ్రంథములో ఇదిగో నేను ఈ లోకానికి వచ్చి నీకు నా మార్గాలు తెలియపరిచి నేను మీ పాప భారములను భరించి మీ కొరకు చనిపోయి నీకు జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వస్తున్నాను అని ఆయన లేఖన ప్రకారముగా ఈ లోకములో ఆయన ఒక లేఖ ప్రకారముగా ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఆ లేఖనాన్ని నెరవేరుస్తానికి ఆయన శరీరాన్ని మన మధ్యలో ధరించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని యేసు ప్రభువారు ఆయన ఏమంటున్నారు చెప్పండి ప్రభువా నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉంటివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు నాకు ఇష్టము లేదు మీ బలులు అర్పించొద్దు ఎందుకండి ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అది ఒక వరమయ్యున్నది ప్రతివాడు సావవలసిన పరిస్థితిలో వాడి నిమిత్తము ఒక గొర్రెను గాని ఒక మేకను గాని అలాగే ఒక పావురును గాని వారికి కలిగిన ప్రతి దానిని వారి పాపము నిమిత్తం వారి మరణము నిమిత్తము ఆ బలి అర్పించి వాడు ఆ పాపము నుండి సజీవుడిగా బ్రతుకుతున్నాడు కనుక ఇక వాడు వాడి గురించి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఇక బలులు అర్పించవలసిన అవసరము లేదు మీ కొరకు నా శరీరాన్ని బలి అర్పణగా చేయడానికి నేను కూడా శరీరాన్ని ధరించి జీవిత కాలమంతా మీరు మరణ భయము చేత మీరు దాస్యమునకు లోబడి ఆ పాపములో చిక్కుకొనిన మిమ్మలను విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చి నన్ను నేను మీ కొరకు బలిగా అర్పించున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ బలిని అర్పించడానికి ప్రభు ఈ లోకములో మన కొరకు శరీరాన్ని ఆయన అమర్చుకొని ఉన్నాడు కనుకని అక్కడ లోకా సువార్తలో మనం చదివినప్పుడు ఆయన తల్లిదండ్రులతో ఆయన ఒక పండగలో వెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి అక్కడ ఆయనను వెతుకుస్తున్నారట వెతుకుస్తున్నప్పుడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నీ గురించి మేము ఎంతో రోజంతా ఎతికాము అని చెప్పి అక్కడ మరియా యోసేపు వెతుకుతున్నప్పుడు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా ఇంత చిన్న వయసులోనే ఇంత చిన్న వయసులోనే నీవు నీ తండ్రి పని చేయాలా అయ్యా మేము ఇంకా నీవు బిడ్డగానే ఉన్నావు కదయ్యా మా దగ్గరండి లేదమ్మా నా తండ్రి పనులు చేయటయే నాకు ఆహారమయ్యే
ఉన్నది దేవునికి స్తోత్రము అలా చూడండి యోహాను సువార్త 4:34 లో అందరూ ఆహారము కొరకు తపన పడుతుంటే ఆయన ఏమంటున్నారు చూడండి యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయే నాకు ఆహారమయ్యున్నది నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే ఆయన పని నెరవేర్చడానికి తొదముట్టించడానికి అయ్యా మీరు మాకు ఆకలేసిందయ్యా మేము ఆహారం తెచ్చుకున్నాం తిన్నాం అలాగే మీరు కూడా తినండి అయ్యా అంటే నా పని వేరుంది నాకు ఆహారము వేరుగా ఉన్నది అది నా తండ్రి చిత్తము నాకు అప్పగించిన పని చేయుటయే నాకు ఆహారమై ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా అదే మనం దేవుడి పని చేయమంటే ఏం చేస్తాం చెప్పండి ముందు ఆహారం తిన్నాకనే పని అంటాం అంతేనా మనకేం కావాలి చెప్పండి ముందు ఆహారం ఎక్కడ ఉందో చెప్పండి అంటాం తింటానికి ఆ తర్వాత పనులు చెప్పండి అంటాం ఎందుకంటే మన పని అది ఆయన పని ఎలా ఉందో చెప్పండి ఆయన దేవుని తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారమయ్యున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభువారు ఆయన పనులలో తండ్రి అప్పగించిన ప్రకారముగా ఈ లోకములో ఒక శరీరధారిగా మనకు కనపడుతున్నాడు కానీ ఆయన ఆత్మలో శక్తివంతుడిగా ఉన్నాడు దేవుని కార్యములు నెరవేర్చడానికి సాతాను బంధకాలలో ఆయన ప్రజలు బంధించబడిన వారిని ఏ రీతిగా వారిని విడిపించి రక్షించుటయే నాకు పని అయ్యి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడి పని ఏమిటి చెప్పండి సాతాను యొక్క బంధకాలలో దుర్వ్యసనాలలో పాపములో అన్యాయములో జీవిస్తున్న ప్రజలను ఆ బంధకాల నుంచి విడిపించుటయే నాకు ఆహారమయ్యి ఉన్నది ఆ పనిలో ఒకవేళ నాకు మరణశిక్ష వచ్చిన ఆ పనిలో నాకు ఆపదై కలిగిన మీ కొరకు చనిపోటానికి నేను సిద్ధమయ్యి వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా అందుకే చూడండి యోహాను సువార్త 17:4 చూడండి అక్కడ చేయుటకు చెప్పండి నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో మీరు నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము మరలా మహిమ పరచమని ప్రార్థన చేశారు యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి ఆయన శరీరధారి అయిన దినములలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7:5 చూడండి 5:7-8 వాక్యాలు తీసుకోండి చెప్పండి శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరించబడుతున్నాడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనుచున్నాడు ఆయన దేవుని యొక్క కుమారుడయుండి ఈ లోకములో దేవుని కుమారుడయుండి తండ్రి నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు ఈ లోకములో శరీరులతో కలిసి నేను ఆనందపడట్లేదు నీ పని తుదముట్టించుటయే నాకు ఆహారమయ్యున్నది తండ్రి నీ పని నేను త్వరగా నెరవేర్చాలి నీ పని నేను నెరవేర్చాలి అంటే నాకు శక్తి కావాలి ఏ శక్తి కావాలి చెప్పండి దేవుని శక్తి తండ్రి యొక్క బలము కావాలి కనుక ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో
కన్నీటితో తన్ను మరణమ నుండి రక్షింపగలిగిన దేవునికి ఆయన వ్యాచనలను ప్రార్థనలు సమర్పించాడు. ఏడిసి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించే పని నేను చేయాలయ్యా, బలము కావాలయ్యా, ఆ పని నేను తుదుముట్టించాలయ్యా, ఆ పనిలో నేను శక్తిగా ఉండాలయ్యా, ఆ నీవు అప్పగించే మరణ వేదన నేను అది సహించాలయ్యా, ఆ మరణ వేదనను నేను ఎన్నడూ వెనక్కి తిరగకూడదయ్యా, నాకు బలము శక్తి దయచేయయ్యా అని చెప్పి ఆయన ఆయన మరణమును గురించి ప్రార్థన చేస్తున్నాడు. నాకు మరణ శిక్ష కావాలయ్యా, ఈ ప్రజలందరినీ రక్షించడం కొరకు వీరి కొరకు నీవు వాగ్దానం చేశావు, ఇదిగో నేను మిమ్మల్ని అందరినీ విడిపిస్తా, మీ కొరకు నేను బలి అవుతా, మీ పాపముల నుంచి విడిపించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తా అనే వాగ్దానము నెరవేరుస్తానికి ఈ లోకములో తండ్రి నన్ను పంపించావయ్యా, ఆ పని నేను నెరవేర్చాలి, ఆ పని నేను చెయ్యాలి అని ఆయన ఎంత ప్రార్థన చేశాడో చూడండి. ఈరోజు మనకి ఏదైనా పని అప్పగిస్తే వెళ్దాంలే, ఏమంటాం చెప్పండి, ఇప్పుడే వెళ్ళాలా, ఇంకా టైం చూసుకుంటూ ఉంటాం, అదే డబ్బులు వచ్చే పని అయినా ఇంకేంటి చెప్పండి, ఇంకేదన్నా ఉంటే అందరికంటే ముందే మనమే అక్కడే ఉంటున్నాం, అదే దేవుడి పని, దేవుడు నీకు అప్పగించిన పని. ఈరోజు ఆయన సన్నిధిలో ఒక పని నీకు అప్పగిస్తే యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ఆయన ఏమన్నారండి, సేవ చేసేటప్పుడు మన కొరకు ఈ లోకంలో పంట ఈ పొలము తెల్లబారి ఉన్నది కనుక కోతకు వచ్చి ఉన్నది, పని వారి కొరకు నా బిడ్డలారా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసు ప్రభు వారు. ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా పనివారిని పంపండి అయ్యా, పనివారిని పంపండి అయ్యా, మాకు యేసు ప్రభు వారు చెప్పారయ్యా అని చెప్పి పనివారిని పంపండి పంపండి అని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. పనివారిని ఏం చేస్తున్నారు మీరు ప్రార్థన అంటే, పనివారిని పంపమని ప్రార్థన చేస్తున్నామయ్యా, పనివారిని పంపండి అని. మీరు వెళ్ళరా, ఎవరినో రమ్మని మీరు ప్రార్థన చేస్తున్నారే కానీ మీరు రారా, మీరు వెళ్ళలా, మీకు బాధ్యత లేదా అని అన్నప్పుడు వెళ్తాం ప్రభువా, నువ్వు ఏం చెప్పినా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. అలాగే దేవుడు కూడా మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, మరి మీరు చేయరా అని మనలను కూడా అడుగుస్తున్నాడు ఈరోజు. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని, రిబ్కా అని పేరు పెట్టబడింది. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది, దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట, అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు, మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను, దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు, ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ నువ్వు మీ పాప చనిపోబోతున్నారు పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను, వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈ రోజుకి కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తూ ఉంటాను.
అయ్యగారు నాతో మాట్లాడారు అమ్మగారు ఇలా మాట్లాడారు అని ఒకటికి పది సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులకు ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి నన్ను అర్హత లేని నన్ను ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీల్కి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందను. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కువ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళై 3 సంవత్సరాలకు కూడా కడుపుతో లేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం నా అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గెడ్డ తీపిచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడు ఏమి చేయవు, బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మంకాడ నుంచి చూడ అందరికి వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్య అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే, నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి, నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను, బిడ్డలు లేకుండా అయ్యారు దేవత, ఇద్దరు చూస్తే అమ్మాయికిలే దేవత తండ్రి, ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం, పిల్లలు లేకపోతే దేవ అందరు నా బిడ్డలు ఎగదాలు చేస్తారయ్యా, నేను తట్టుకోలేనయ్యా దేవత తండ్రి, నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవత తండ్రి, ఆ బిడ్డ నెల తప్పి కడుపుతో ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవత తండ్రి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవ, ఈ లోకాశంలో లోక సోకులు నేను చేసుకున్నాయా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవ చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది, ఆటగారి దగ్గర తీసుకెళ్ళాం, బెడ్ చేసి చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు, అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట, 8 నెలల 9 వచ్చిన ఒక రోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి, మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మా లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ, బయట ఉన్నామమ్మా అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి, ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు అమ్మగారు, నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న, ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేస్తానన్నారు, సరే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి, అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా, మగపిల్లడు పుడతారు, అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు, అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా, తేలిగ్గానే ప్రశ్నించింది తల్లి బిడ్డ బాగుంటుంది, బరువుగానే ఉంటాడు, భయపడొద్దని అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట.
కేజీ మీద తక్కువ ఉన్నాడు, కొంచెం కేజీ పావే ఉన్నాడు. పిల్లడు అమ్మడి ప్రసించి డెలివరీ చేసేయాలి, అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయను రాదు, అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు. ఏసయ్యా నా సన్నిధి బలం, నా అమ్మగారయ్య గారు బలం, బిడ్డ తల్లి బిడ్డ బాగుండి ప్రసించి తల్లి బరువు బాక్స్లో పెట్టకుండా బిడ్డ చనిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోండి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. బిడ్డ తల్లి బాగుంది, ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది, ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకు. మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన.